Hello, welcome to Kavi's world. Kavi ante evaru? Na atta. So ma babbel isurtunnamandi. Babbel isurkuntu ma pranaya talito kaburlu cheptu isurkundamani cheppesi kuchunnam memu. Talli niki vi telsa? Telusu. మీ పేరేంట తెలుసా నీకు? తెలుసు. వీటిని బొబ్బెర్లు అంటారు. నచ్చదు. నీకు నచ్చదు? నీకు తెలియదు కదా మరి నీకు నచ్చదని ఎట్లా అంటున్నావు? పెట్టు. సో ఇవి నచ్చదు అనద్దు తల్లి. వీటిలో ప్రోటీన్ ఉంటుంది, కంపల్సరీ తినాలి. నువ్వు ఈసారి వెళ్ళేటప్పుడు నీకు ప్యాక్ చేసి ఇస్తా నేను, అమ్మకి చెప్పు. మంచిగా ఉంటాయి, నువ్వు తిని చూస్తే మంచిగా ఉంటాయి. నీకు అక్కడ దొరుకుతాయో లేదో మరి ఇండియన్ స్టోర్లో ఉంటాయి కావచ్చు. నువ్వు తినాలి, నువ్వు పెడితే తినలేదేమో. అదా, ఇది ఇందులో టాబ్లెట్. ఇది నీకెట్లా తెలుసు? ఇందులో వామ్స్ రాకుండా ఉండడానికి అని చెప్పి. నువ్వు పోయి మరి కొన్ని పోయి చెప్పు. నువ్వు ఏ క్లాస్ చెప్పు అందరికి? సెకండ్ క్లాస్. మీ స్కూల్ పేరు ఏంటి? నాకు అనస్తలేదు తల్లి నీ స్కూల్ పేరు. ఇంగ్లీష్లో ఉందా? నాకు అనస్తలేదు నాకు. ఓ మై గాడ్. సరే, మీ స్కూల్ బాగుంటుందా? మీ టీచర్ ని ఏమని పిలుస్తారు మీరు? మిస్ ఆంటోనీ అంటారు. పేరు పెట్టే పిలుస్తారా? ఇయర్స్ లో టీచర్ ని కూడా పిల్లలు, ఇంత చిన్న పిల్లలు కూడా మిస్టర్ అండ్ మిస్ అను, మిసెస్ అను, ఏదో వాళ్ళ పేరు పెట్టి పిలిచేస్తారంట. సరే, నువ్వు బాక్స్ లో ఏం తీసుకెళ్తావు స్కూల్ కి? పోయినాకు తింటావా? నువ్వు బాక్స్ లో పెట్టింది మొత్తం తింటావా లేదా? మరి హాఫ్ ఎందుకు కొనసాగు? అమ్మ కాంప్లెక్స్ పెట్టిందా? నాన్న ఉంటాడు, కాంప్లెక్స్ కొన్నిసార్లు ఎక్కువ పెట్టారు. ఎందుకంటే నేను హంగ్రీ అంటా. కాదు, నువ్వు మీ మమ్మీ నాకు కంప్లైంట్ చేసింది, మా ప్రాణ్య ఏం తినదు సరిగా. ఎందుకు అట్లా మరి? పెద్దగా అవ్వాలా, గ్రో అవ్వాలా వద్దా? మరి గ్రో అవ్వాలంటే తినాలా వద్దా? అమ్మ పెట్టిన అన్ని తినాలి. ఇట్లాంటి ప్రోటీన్ ఫుడ్, ఊరికి కాన్ఫ్లాక్స్ మ్యాగీను కాదు, మంచి ఫ్రూట్స్ తినాలి. తింటావా నువ్వు ఫ్రూట్స్? డూ యూ లైక్ ఫ్రూట్స్? సోర్ ఉంటే తినవా? ఓకే, మరి నువ్వు ఇప్పటి నుంచి ఫ్రూట్స్ నీ లంచ్ బాక్స్ మొత్తం తింటా అని చెప్పు అందరికి. ఎందుకు? నేను గ్రో అవ్వాలి కదా. గ్రో అవ్వాలంటే అందరు బాగా తినాలి. లంచ్ బాక్స్ తింటా అని ప్రామిస్ చెప్పు. ఏం పాడుతున్నావు? పాడు, మంచిగా పాడు. అందరు నువ్వే బుట్ట బొమ్మలాగా ఉన్నావు తల్లి. సో సరే, నీ ఫ్రెండ్స్ ఎవరెవరు చెప్పు. ఆద్యా, వాళ్ళతో చదువుకుంటావా, ఆడుకుంటావా? వాళ్ళు క్లాస్ లో ఉండరు, అందుకంటే వాళ్ళు కొంచెం చిన్న. నేను ఫస్ట్ బోర్న్, వాళ్ళు కింద గార్డెన్. ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ గ్రేడ్ లో వెళ్తారు, నేను సెకండ్ గ్రేడ్. అవునా? కాదు మరి, నువ్వు ఫ్రీ టైమ్ లో ఏం చేస్తావు? నిజం చెప్పు, నిజం చెప్పు. ఫ్రీ టైమ్ లో ఏం చేస్తావు? కాదు, ఇంట్లో కాదు. నువ్వు స్క్రీన్ టైం తక్కువ చేస్తావా? మరి అన్న ఎక్కువ చేస్తా, నేను కొంచెం తక్కువ. అబ్బా,
అండ్ ఫస్ట్ మమ్మీ చెప్తుంది ఆపు అన్న షేర్ అన్న చెప్తారు 15 more minutes. నేను ఆపు స్క్రీన్ టైము మనకు ఎట్లా ఆఫ్ చేయాలంటే టాయ్స్ అని. సరే మరి నువ్వు ఖాళీ ఫ్రీ టైంలో మొబైల్ స్క్రీన్ టైం తక్కువ చేస్తే తక్కువ చేయాలని ఎందుకు చెప్తారు అమ్మ? డాడీ ఎందుకు చెప్తారు? ఐసైట్ వస్తుందని. మరి తెలిసి నువ్వు ఎందుకు చూస్తావు మొబైల్? ఇప్పుడు తెలిసింది కదా, చూడవా మరి తక్కువ చేస్తావా? యోగా చేస్తావా? యోగా ఎందుకు చేయాలి చెప్పు అందరికి. మరి హెల్త్ బాగుంటుంది కదా. నువ్వు యోగా చేస్తావా? ఎవరు చెప్పిన నీకు యోగా? అత్తనే వచ్చిందా? సో ప్రాణ్య యోగా చేస్తుందండి. స్క్రీన్ టైం తక్కువ చేస్తా అని ఈసారి ఇండియా ట్రిప్లో ప్రామిస్ చేసింది. అవునా? ఇంకేం ప్రామిస్ చేసినావు? ఫ్రూట్స్ తింటా అని ప్రామిస్ చేసినావు కదా, లంచ్ బాక్స్ మొత్తం ఫుల్ తింటా అని ప్రామిస్ చేసినావా? సుమరావెంట్ చేయాలి మరి. అందరికీ చెప్పు, నేను హెల్దీగా ఉంటా అని చెప్పు. నేను లంచ్ బాక్స్ ఫినిష్ చేస్తా, స్క్రీన్ టైం తక్కువ చేస్తా, బాగా చదువుకుంటా, అన్ని వెజిటబుల్స్ తింటా. అన్ని ఏమేమి తింటావు చెప్పు? వెజిటబుల్స్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ కాదు, వెజిటబుల్స్ కర్రీస్, అన్ని కర్రీస్ తింటావా? అవునా? సరే నేను హెల్దీగా ఉంటా, అన్ని మంచి పనులు చేస్తా అని చెప్పు. ఓకే, మా అత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్. మా బబ్బర్లు అయిపోయినాయి మా చిన్న తల్లి తమ్ముడు చెట్లు చెప్తూ. బాయ్ బాయ్.